वेलकम बैक टू जोहित ब्लॉग्स वेलकम बैक टू वन मोर ब्लॉग टुडे इज 15th एंड इट्स फ्राइडे सो इंत हड़ावड़गा उंटेने मीकु अर्थमैपोतुंदी कदा ऑलरेडी नेनु ओक रश लो उन्नानु अनि चेप्पेसि ऐ हैव एन अपॉइंटमेंट एट 3:00 वैक्सीन चेयिंचुकोवडानिकि वेल्तुन्नानु 1 मंथ अयिंदि अनुकुंटा वैक्सीन चेयिंचुकोनि मोन्न हेयर कट अप्पुडु वेल्दाम अनुकुन्नानु कानी ना हेयर ग्रोथ फस्ट 15 डेस वरकु अंत एक्कुव एम उंडदु इफ यू कैन सी इप्पुडु कूडा अंत नोटिसबल एम लेदु बट इन रियल लाइफ इट्स नोटिसबल सो अंदुकनि चेप्पेसि नेनु वैक्सीन अपॉइंटमेंट तीसुकुन्नानु फस्ट पिनी वाल इंटी अब सोफा फिक्स सो आ सोफा स्टोरी नर्वा एंकंटे इट्स ए लांग स्टोरी लांग अंटे अंत लांग का 2-3 मिनट्स चेप्पाली इप्पुडु मनकु अंत टाइम लेदु फर्स्ट आफ् आल गुड मार्निंग अंदर की ऐ होप मी डे ग्रेट गा स्टार्ट अव्वाली ग्रेट गा एंड अव्वाली अनि चेप्पेसि ओकवेळ मी डे ग्रेट गा स्टार्ट अव्वकपोते वीडियो चूसेयंडि यू विल गेट सो मच आफ् पॉजिटिव वाइब्स ओके सेल्फ डब्बा लेट्स गो अंड हाव लंच इप्पुडु लंच चेसिन तर्वात विल गो टू पिनीस हाउस अंड देन पार्लर लेट्स गो వెళ్ళడం కంటే ముందు అవుట్ఫిట్ ఆఫ్ ద డే చూపించాలి కదా సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్ ఆఫ్ ద డే వెరీ 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 క్యాజువల్ ఒక ట్యాంక్ టాప్ వేసుకున్నా దాని మీద ఒక జాకెట్ వేసుకున్నా బికాస్ ఇది స్లీవ్లెస్ సో వ్యాక్సిన్ చేసుకునేటప్పుడు ఇట్లా స్లీవ్లెస్ వేసుకుంటే జస్ట్ మనం అక్కడ టాప్ ఒకటి తీస్తే సరిపోతుంది అండ్ ఈ ప్యాంట్స్ చాలా చాలా లూజ్ నేను అరౌండ్ 70 kilos ఉన్నప్పుడు తీసుకున్నాను ఈ ప్యాంట్స్ కానీ ఈరోజు ఎందుకో కొంచెం వేడిగా అనిపిస్తుంది కొంచెం లూజ్ ఉన్న ప్యాంట్స్ అయితే బెటర్ అండ్ నా ఫీలింగ్ సో యా చాలా లూజ్ ఉన్నాయి yes ఒక బెల్ట్ పెట్టింటే సరిపోయేది ఇప్పుడు బెల్ట్ కూడా వెతుక్కోవాలి సో దిస్ ఇస్ ఫ్రమ్ మింత్రా ఇది నేను యాక్చువల్లీ గోవాకి వెళ్ళినప్పుడు తీసుకున్నా ఇది ఒరిజినల్ నైకీ కాదు యా నైక్ నైకీ వాట్ ఎవర్ ఇది ఒరిజినల్ అయితే కాదు గోవాకి వెళ్ళినప్పుడు 100 rupees పెట్టి తీసుకున్నా ప్రస్తుతానికి ఇలా యూజ్ అవుతుంది అండ్ దిస్ జాకెట్ ఈస్ ఫ్రమ్ పర్ఫోమ్ ఎక్సా బ్రాండ్ ఏంటి ఏదో మాల్లో తీసుకున్నా నాకు లింక్ దొరికితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా యాజ్ యూజువల్ మై ఐ వాచ్ ఈ వాచ్ చాలా మెంబర్స్ అడుగుతారు కానీ కిందనే ఉంటుంది డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కావాలంటే యూ కెన్ జస్ట్ గో అండ్ బై పిన్ని వాళ్ళ కోసం ఆర్డర్ చేసిన ఎయిర్ సోఫా అండ్ ఇంకొక చిన్న ప్యాకేజ్ ఏదో వచ్చేసింది సో పిన్ని వాళ్ళ ఇంటికి ఇంకా డోర్ నెంబర్ రాలేదు కాబట్టి ఎప్పటి నుండో ఆర్డర్స్ అన్నీ అక్కడికే పెట్టుకోవడం అలవాటు అక్కడి నుండి ఇక్కడికి తీసుకొస్తూ ఉంటాను సో నేను తీసుకురాను ఈసారి ఒకటే నేను తీసుకొచ్చాను అనమాట ప్రతిసారి అక్కడే ఓపెన్ చేసేసి మీ అందరికీ కూడా చూపించేదాన్ని కదా సో ఈ ఎయిర్ సోఫా ఏంటంటే ఒకసారి ఓపెన్ చేసామనుకోండి మళ్ళీ లోపల పెట్టడానికి అవ్వదని చెప్పేసి ఇంక అక్కడ నుండి ఇక్కడికి తీసుకొచ్చి డైరెక్ట్గా ఇక్కడే ఓపెన్ చేస్తున్నాను నేను సో ఓపెన్ చేసిన వెంటనే ఐ వాజ్ టోటలీ బ్లాంక్ ఎందుకంటే మొత్తం అంతా జస్ట్ ఒక ప్లాస్టిక్ థింగ్ లాగా ఉందన్నమాట ప్లాస్టిక్ కవర్ కానీ ఏదన్నా కొంచెం ఎక్కువ థిక్ మెటీరియల్ కానీ లోపల పెడితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉండింది దాన్ని ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి జూలీకి కొంచెం ఐడియా ఉంది ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఒక ఎయిర్ సోఫా ఉంది కాబట్టి అండ్ నేను ఒకసారి మాన్యువల్ చదువుదాం అనుకున్నాను కానీ మాన్యువల్ చదివేంత అవసరం అయితే రాదండి ఎందుకంటే చాలా ఈజీ దాన్ని ఓపెన్ చేసిన వెంటనే మనకు 3 holes అనేది ఉంటాయన్నమాట సో ఆ హోల్స్లో నుండి మనం ఎయిర్ అనేది పాస్ చేస్తే సరిపోతుంది అండ్ జూలీ చేతిలో ఉన్నది వచ్చేసి యాక్రిలిక్ది అనమాట సో దాంట్లో ఏసీ రిమోట్స్ కానీ లేదంటే నార్మల్ కూమ్స్ అలా ఏమైనా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను కావాలంటే మీరు తీసుకోవచ్చు సో లాస్ట్ టైం పిన్ని వాళ్ళకున్న ఎయిర్ సోఫాకి వాళ్ళు పిల్లోస్ ఇవ్వలేదంట కాకపోతే ఈసారి పిల్లోస్ కూడా ఇచ్చారు సో పిల్లోస్ మనకు కావాలంటే వాడుకోవచ్చు జూలీ అయితే ఇక్కడ ఫస్ట్ ఆ మిషన్ ఉంటుంది కదా ఎయిర్ పంప్ చేసేది అది వర్క్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి ఫస్ట్ పిల్లోస్తోనే ట్రై చేసి చూసింది అదైతే పర్ఫెక్ట్గా వర్క్ అయిపోయింది సో మీకు కూడా క్లిప్పింగ్స్ చూపిస్తాను ఇట్ వాజ్ వెరీ ఈజీ నేను కష్టం ఏమో చాలా టైం పడుతుందేమో ఇంకొక పక్క సలూన్కి టైం అవుతుంది అనుకున్నాను కానీ చాలా త్వరగానే అయిపోయింది అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐఎమ్ షోయింగ్ యూ ఎందుకంటే టైం అయిపోయింటే ఖచ్చితంగా వెళ్ళిపోయేదాన్ని సో బేసికలీ ఏంటంటే ఆ హోల్ కనిపిస్తుంది కదా ఆ హోల్కి తగిన 3 ఇస్తారనమాట మనకు సో ఆ హోల్ ఎంత పెద్దగా ఉంటే దాని సైజ్ని బట్టి మనం దాన్ని ఫిట్ చేసుకొని ఆ సైజ్ది సమ్ అడాప్టర్ వాట్ యూ కాల్ ఇట్ సంథింగ్ దానికి ఏవో స్టిక్ ఆన్ అయిపోయి ఉంటాయి సో అవి పెట్టి దాంట్లోకి ఎయిర్ పంప్ చేయడం అంతే సో ఒక ప్లగ్ పాయింట్ ఉంటే చాలు అండ్ ఎలక్ట్రిసిటీ ఉంటే చాలు ఈజీగానే అయిపోతుంది అండ్ ఈ సోఫా గురించి చెప్తున్నానని చెప్పేసి స్పాన్సర్డ్ అని మాత్రం అనుకోకండి ఇట్స్ నాట్ స్పాన్సర్డ్ తెచ్చుకున్నాము అందుకే చూపిస్తున్నాము చాలా మెంబర్స్ అడిగారు ఈ సోఫా గురించి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి మినిమం ఒక 5-6 కామెంట్స్ అయినా వస్తూనే ఉంటాయి ఎక్కడ తెచ్చుకున్నారు అని చెప్పేసి నాకు ఇన్స్టాగ్రామ్లో అడుగుతారు ఎయిర్ సోఫా లింక్ పెట్టండి అని చెప్పి
సో అందుకే చూపించేస్తున్నాను, ఇంకా ఎలాగో కొత్తది వచ్చింది కాబట్టి ఇన్స్టాలేషన్ కూడా చూపించాలి అని చెప్పేసి చెప్పాను కదా. ఓపెన్ చేసిన వెంటనే ఒక మెటీరియల్ లాగా ఉంది అని చెప్పి, సో వీఆర్ జస్ట్ సార్టింగ్ అవుట్ ఎన్ని హోల్స్ ఉన్నాయి, ఏంటి, ఎక్కడ నుండి గాలి పెట్టాలి అని చెప్పేసి. సో బేసికలీ అవి 3 సెక్షన్స్ అనమాట. బాటమ్ సెక్షన్ వచ్చేసి దాన్ని మనం బెడ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ నార్మల్ సోఫా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. దానికి ఒకటే ఒక హోల్ ఇచ్చి ఉంటారు అండ్ పైన మనం ఆనుకోవడానికి ఉంటుంది కదా, దానికి ఒక సెక్షన్ ఇస్తారు అండ్ అది అయిపోయిన తర్వాత మెయిన్ మిడిల్లో ఉంటుంది కదా కూర్చోడానికి, సో ఆ మిడిల్ సెక్షన్ దగ్గర ఒక హోల్ ఇస్తారనమాట. సో మొత్తం 3 వాటికి మనం డిఫరెంట్గా ఎయిర్ పట్టాల్సి ఉంటుంది. సో 3 హోల్స్లో ఉండి మనం ఫిల్ చేస్తేనే ప్రతి ఒక్కటి కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఒకటే దాంట్లో పెట్టి మొత్తం సోఫా అంతా సెట్ అవ్వాలి అంటే అవ్వదు, అది నాకు తర్వాతే అర్థమైంది. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కావాలంటే యూజర్ మాన్యువల్ ఉంటుంది, అది ఒకసారి చెక్ చేస్తే సరిపోతుంది. అయినా ఎయిర్ సోఫాస్ మ్యాక్సిమం ఎవరింట్లో అంత యూజ్ రావు, ఇట్లా కొత్తగా కట్టించుకునే ఇంట్లో కానీ లేదంటే ఫర్నిచర్ తెచ్చుకోవడం లేట్ అయినా ఇంట్లో కానీ అలా అయితే సెట్ అయిపోతాయన్నమాట. సో ఎక్కడైనా పిక్నిక్స్కి పోయినప్పుడు లేదంటే క్యాంపింగ్స్కి వెళ్తూ ఉంటారు అండ్ ట్రెక్కింగ్కి వెళ్ళే వాళ్ళకైతే బాగానే యూజ్ అవుతాయి ఇవి. యా ఎక్కువ మాట్లాడుతున్నాను కదా ఈ సోఫా గురించి, యా మేబీ. ఒక 15 మినిట్స్ అక్కడే కూర్చొని మొత్తం ఎయిర్ అంతా పాస్ చేసిన వెంటనే ఇలా కనిపిస్తుంది మీకు సోఫా అయితే. దాంట్లో ఒకసారి చెక్ చేసుకోండి ఎయిర్ అంతా కరెక్ట్గా ఫిల్ అయిందా లేదా అని చెప్పేసి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా కొంచెం ఎక్కడైనా ఎయిర్ కావాలి అనుకుంటే మాత్రం మళ్ళీ ఫిల్ చేసుకోండి, మరీ ఎక్కువగా కూడా ఫిల్ చేయకండి. ఎందుకంటే దానికి జస్ట్ నార్మల్గా అతికించుంటారు, ఒకవేళ ఎయిర్ ఎక్కువ అయిపోతే అది ఎక్కడైనా బ్లాస్ట్ అయిందనుకోండి మళ్ళీ మీరు ఎంత దాంట్లో గాలి పట్టినా వేస్టే. మనం దానికి మళ్ళీ ఏదైనా స్టిచ్చింగ్ వేయించడం కానీ లేదంటే నార్మల్గా మనకు పంక్చర్ వేస్తారు కదా, సో అలా వేయించుకోవాలేమో మేబీ. గాలి చూసుకొని పట్టుకోండి, తక్కువ ఉంది అనుకుంటే మళ్ళీ కావాలన్నా పట్టుకోవచ్చు కదా. ఏం జరిగిందంటే బేసికలీ ఇది పాత సోఫా, మొన్న గుర్తుందా పిన్ని వాళ్ళు ఒక లంచ్ ట్రీట్ ఇచ్చినారు మాకు. ఆ ఫుడ్ ట్రీట్కి వచ్చినప్పుడు మొత్తం అంతా ఈ సోఫాలో ఆడుకోవడం జరిగింది అండ్ ఆ ఆడుకోవడంలో అజిత్ వచ్చేసి ఇది ఉంది కదా, సో ఈ రెండు కనెక్టెడ్ అన్నమాట. ఈ రెండు కనెక్టెడ్ అయితే అజిత్ ఎల్బోతో ఇట్లా ప్రెస్ చేసినాడు, అది మామూలుగా కాదు గట్టిగా ప్రెస్ చేసాడు అన్నమాట. ఈ సోఫా అంత ఈజీగా పోదు, అందుకే మా క్వాలిటీ నచ్చింది కాబట్టి సేమ్ పీస్ ఇంకొకటి పెట్టుకోవాల్సి వచ్చింది. రెండు సోఫాలు మాకు ఇష్టం కాబట్టి ఒకటి ఇంకొకటే పోయింది, ఎందుకంటే ఈ జాయింట్ కనెక్షన్ పోయింది అజిత్ పడేసరికి, అంత ఈజీగా పోదు. సో నలుగురు కూర్చొని నలుగురు అందరూ కూర్చున్నాము అజిత్ స్పేస్ సరిపోవట్లేదు అని చెప్పేసి ఇట్లా అన్నాడు. నార్మల్ సోఫాస్ లో ఎట్లా పడతాడో అట్లానే అన్నాడు. సో ఈ ఎల్బో కనెక్షన్ అనేది పోయింది అనమాట, ఫ్రెష్ చేశాడు ఎక్కువ. ఆ పోవడంతో మొత్తం ఇది మొత్తం వెళ్ళిపోయింది. ఇది మొత్తం వెళ్ళిపోవడంతో మళ్ళీ కొత్త సోఫా ఇదే కొత్త ఆర్డర్ చేసినాం, వీడియోస్ కూడా వచ్చినాయి అండ్ దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కావాలంటే కొనుక్కోండి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా వాడుకోండి, ఒకేసారి మళ్ళా 6 మంది కలిసి కూర్చోడం ఎగరద్దండి. మేము వచ్చింది ఒక రోజు, ఆ రోజు ఎన్ని విధాలుగా కావాలంటే అన్ని విధాలుగా ఆడేస్తాం, జాగ్రత్తగా వాడుకోవాలి. ఇప్పుడు మనము ఏ సోఫా లాగే వాడండి, అలాగే రఫ్ యూస్ చేయాలండి. కూర్చో ప్రతిసారి బాబాయ్ మీద వేస్తుంది ఆ ఫోటో, ఎందుకు ఫస్ట్ పోయిందంటే బాబాయ్ కూర్చున్నాడు అని. మనం బాగుంటది అంటే ప్లీజ్ ఇగ్నోర్ రెడ్డి, మా మహారాణి కూర్చుంది ఇక్కడ, నెక్స్ట్ పెద్ద మహారాణి. ఇంకా ఇట్లా ఎగిరి తొక్కుతాము, అందుకే వీళ్ళైతే ఎక్కుతారనమాట పైకి. ఇవి చూడు ఇప్పుడు వెరైటీ ఇచ్చారు. ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే మా పిన్ని వాళ్ళకి ఇట్లా కొట్టడం.
పిల్లో వైట్ ఇన్నిసార్లు ఈ సోఫా గురించి చెప్పినామని ఇది ప్రమోషన్ అనుకోద్దండి. అసలు కానే కాదు, మేము డబ్బు పెట్టి కొన్నాము. డబ్బు 3,400 పెట్టి కొన్నామండి. ఒకటేమో 3,400, ఇంకోటి కూడా అదే ప్రైజ్, సేమ్ పీస్. సో అట్లా ఇంకేం చెప్దాం అనుకున్నా, ఇప్పుడు మా సోఫా పురాణం అయిపోయింది కనుక నేను డాలీ బ్యూటీ పార్లర్కి వెళ్తున్నాం. అన్ఫార్చునేట్లీ డాలీకి హెయిర్ కట్ కావాలంట, సో లెంత్ పోనీను. ఈసారి లెంత్ పోనిస్తే పిన్ని నన్ను చంపేసేలాగుంది. మాది పిన్ని వాళ్ళ సేమ్ టైమ్ లోనే వస్తుంది, ఎందుకంటే రెనోవేషన్ అయిపోయే వరకు మేము సోఫా దాము. వస్తుంది తర్వాత మాది, ఏమో చెప్పలేము. ఏ ఇల్లు ఫస్ట్ సెట్ అయిపోతే ఆ ఇల్లు రావచ్చు, సస్పెన్స్ అంతే. ఎప్పుడెప్పుడని అక్క వాళ్ళ కోసం మేము వెయిటింగ్ చేస్తున్నాం. సో ఉగాదికి రెండు హౌస్ టూర్స్, ఎందుకంటే అక్కడ బాగుండి మళ్ళీ ఇక్కడ బాగాలేకుంటే పని చేయరు, బాగోదు కదా. అందుకో మా పిన్ని తెలివిగా ఆలోచించి అక్క వాళ్ళు ఆలోచించింది. డాడీ యా బాబాయ్ బాబాయ్ పిన్ని కూడా అబ్బా నేను ఆలోచించినా. మా పిన్ని చాలా తెలివిగా ఆలోచించి అక్క వాళ్ళు హైదరాబాద్ పోతున్నారు ఫర్నిచర్ కొనేకి, మనం కూడా అప్పుడే తీసుకుందాం. మా బాబాయ్ ఐడియా ఫస్ట్, మా పిన్ని కూడా ఆలోచిస్తా ఉండేది అప్పటికే, మనం కూడా అప్పుడే తీసుకుంటే బెటర్ ఏమో అని చెప్పేసి. నైట్ వచ్చాడు, అక్కడికి ఏమో వర్క్ ఉంటే వెళ్ళిన్నాడు. ఆ రోజు నైట్ మాట్లాడుకుంటున్నారు అక్క బాబాయ్ వీళ్ళందరూ ఫర్నిచర్ పిండి. ఇంటికి వస్తాను సడన్ గా అక్కలు అరవ తెస్తారంట, మనం తెద్దాము, మళ్ళా ఫీల్ అయిపోతుంటావు అవి బాలే అవి బాలే అని. తెలుసు కదా, తెలుసు, కాంపిటీషన్, హెల్తీ కాంపిటీషన్. హెయిర్ కట్ కి రెడీనా నువ్వు? డాలీ జీన్స్ లో సూపర్ ఉంటుంది కదా, డాలీ జీన్స్ లోనే బాగుంటుంది. నువ్వు కూడా నా అలాగే లూజ్ ప్యాంట్ వేసినావు, నాది లూజ్ అయిపోయిన ప్యాంట్. నీకు ఇక్కడ వరకు కటింగ్ చెప్పిస్తాను, ఓకే అంత ఇంత పసక్ చెప్పిస్తాలే. రెడీ, లెట్స్ గో. మేము యూజువల్గా వెళ్ళే సలోన్కే వచ్చేసాము, ఆపిల్ ఫ్యామిలీ సలోన్, కానీ వాళ్ళు నేమ్ మార్చారు, లిబ్బా ఐ గెస్. ఓకే, సలోన్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసి ఉంటాను. సో డాలీకి వచ్చేసి నేను లేయర్ కట్ చేయిద్దాం అనుకున్నాను, బికాజ్ మేము చేయించుకున్నది లేయర్ కట్టే, అండ్ తనకు మల్టీ లేయర్స్ అయితే ఇంకా బాగా కనిపిస్తుంది, వాల్యూమ్ వస్తుంది అని చెప్పారు. సో ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే తనకి లెంత్ ఎక్కువ పోకూడదంట, మేడం ఆర్డర్ వేసింది డాలీ మేడం, నాకు లెంత్ ఎక్కువ పోకూడదు కానీ కరెక్ట్గా హెయిర్ కట్ అయితే కావాలి అని చెప్పేసి తను ఒకసారి చెక్ చేసింది ఎలా వస్తుంది ఏంటి, ఒకసారి చూసింది వాల్యూమ్ ఎలా ఉంది, హెయిర్ టెక్స్చర్ ఎలా ఉంది అని చెప్పి. సో నాది వ్యాక్సింగ్ అయిపోయిన వెంటనే ఇంకా తనది స్టార్ట్ చేద్దామని చెప్పింది. సో నేను తీసుకున్న వ్యాక్సింగ్ వచ్చేసి లగ్జరీ వ్యాక్సింగ్. సో లగ్జరీ వ్యాక్సింగ్కి నార్మల్ వ్యాక్సింగ్కి నేను ఆల్రెడీ ఒకసారి ఎప్పుడో చెప్పినట్టున్నాం, కానీ మీకోసం ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో నార్మల్ వ్యాక్సింగ్ అంటే మనకు హనీ వ్యాక్స్ అలా ఉంటుంది కదా, దాంతో చేస్తారనమాట. సో లగ్జరీ వ్యాక్స్ వచ్చేసరికి మనకు క్రీమ్ బేస్డ్ ఉంటుంది అండ్ పెయిన్ కూడా తక్కువ ఉంటుంది. మీ అందరికీ తెలుసు నాకు షేవింగ్ చేసుకోవడం ఎంత ఇష్టమో, ఇప్పుడు కూడా నేను అప్పుడప్పుడు టైం లేకపోతే షేవింగే ప్రిఫర్ చేస్తాను. కాకపోతే 1 మంత్ నుండి నేను ఇంట్లోనే ఉంటున్నాను అండ్ ఇంట్లో వర్కర్స్ అందరు ఉంటున్నారు కాబట్టి నాకేమంత యూజ్ అనిపించలేదు. పెద్దగా బయటికి వెళ్ళే పార్టీస్ లేవు అండ్ బయట ఎక్కడ పెద్ద రిసెప్షన్స్ లేవు కాబట్టి నేను ఇంకా వ్యాక్సిన్కే స్టిక్ ఆన్ అయిపోయాను ఈ మంత్ అంతా కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను వ్యాక్సిన్ చేయించిన తర్వాత అబ్జర్వ్ చేసింది నా హెయిర్ గ్రోత్ అనేది కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. వ్యాక్సిన్ చేయించుకున్న ఒక 15 డేస్ వరకు నాకైతే హెయిర్ గ్రోత్ తెలియలేదన్నమాట, అందుకని చెప్పేసి ఇంక ఎక్స్ట్రా 15 డేసే కదా ఏం కాదు అని ఇంకా కొంచెం పెరిగిన తర్వాతే వెళ్ళాను. ఎందుకంటే మరీ పెరగకుండా ఊరికే వెళ్ళినా కూడా ఊరికే మనీ వేస్ట్ కదా అలా అని చెప్పి. సో లగ్జరీ వ్యాక్సింగ్ ఫుల్ హ్యాండ్ డీటెయిల్స్ 600 అనుకుంటా, అండ్ లెగ్స్కి వచ్చేసరికి నేను హాఫే చేయించుకుంటాను అదే ఎక్కువ. సో నేను మొత్తం డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే ఒకసారి చెక్ చేసి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీకు సెట్ అవుతుంది అనుకుంటే యూ కెన్ గో. అండ్ తను నాకు చెప్తూ ఉందన్నమాట, అనంతపూర్లో ఉన్న క్లయింట్స్ చాలా మెంబర్స్ వచ్చారు మ్యామ్ మీ బ్లాగ్స్ చూసి అని చెప్పేసి. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ అండ్ ఐ ఫెల్ట్ రియలీ ప్రౌడ్. అండ్ మీరు అక్కడికి వెళ్ళి చెప్తున్నారంట జోహిత్ బ్లాగ్స్
చూసి వచ్చాము, తను చాలా జెన్యున్ గా చెప్తుంది అని. గైజ్ ఎవరైతే వెళ్ళారో, ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే మీరు నన్ను అంత బిలీవ్ చేస్తున్నారు. అండ్ ఐ విల్ నెవర్ లెట్ దట్ ఫాల్ డౌన్, ఓకేనా? మీరు అంత బిలీవ్ చేస్తున్నారంటే ఐఎమ్ జెన్యున్ అండ్ నేను ఎప్పటికీ ఇలాగే ఉంటాను. జస్ట్ మనలాగా మనం ఉంటే, ఇదే ఎగ్జాంపుల్, మనలాగా మనం ఉంటే అందరూ, ఆడియన్స్ అందరూ మనల్ని ట్రస్ట్ చేస్తారు ఏ కంటెంట్ క్రియేటర్నైనా అని. మీరు ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ ఆల్. యా, నా వ్యాక్సింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు డాలీ హెయిర్ కట్కి వచ్చేసరికి ఫస్ట్ మేడం హెయిర్ వాష్. సో డాలీ ఇంత ప్రొఫెషనల్గా చేయించుకొని చాలా డేస్ అయిపోయిందనమాట. తను చాలా తక్కువగా చేయించుకుంటుంది హెయిర్ కట్స్ ఇలాంటివి. సో ఇప్పుడు టైం వచ్చింది. యాజ్ ఐ సెడ్ అలియర్, డాలీ చాలా తక్కువగా చేయించుకుంటుంది, ఎందుకంటే తనకు మాతో కంపేర్ చేస్తే కొంచెం హెయిర్ గ్రోత్ తక్కువ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, తను హెయిర్ లెంత్ ఎక్కువ పెట్టుకోవాలి అనుకుంటుంది, మాలాగా కట్ చేయించుకోవాలి అని అస్సలు అనుకోదు. తనకి పోనీ వేసుకోవడం ఇష్టం, ఇంకా హెయిర్ స్టైల్స్ ఎక్స్పెరిమెంట్ చేయడం చాలా ఇష్టం. అందుకే వాళ్ళతో చెప్తూ ఉంది, నాకు అస్సలు లెంత్ ఎక్కువ దిగకండి, మామూలుగా లేయర్స్ పెట్టండి. నాకు బైక్లో వచ్చేటప్పుడు మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది అనమాట, నాకు లాస్ట్లో వెళ్ళేటప్పుడు కర్ల్స్ కూడా కావాలి అని చెప్పి, బికాజ్ మేము లాస్ట్ టైం కర్ల్స్ చేయించుకున్నాం కదా. అండ్ తనది మాలాగా కాదు, మాది కొంచెం వేవీ హెయిర్ కదా, డాలీది చాలా సాఫ్ట్ ఉంటుంది హెయిర్. సో ఆ సాఫ్ట్ ఉండడం వల్ల తనకి కర్ల్స్ నిలబడవంట. సో వాళ్ళు ఏం చేశారంటే, మనకు హెయిర్ కలర్ ఉంటుంది కదా, ఆ వాంట్తో చేసిందనమాట తను. బై ద వే, తన నేమ్ చెప్పాననుకుంటా, చెప్పలేదా? ఓకే, శబానా తన నేమ్. మేము ప్రతిసారి వెళ్ళినప్పుడు తనే మాకు సర్వీస్ చేస్తూ ఉంటుంది మ్యాక్సిమమ్ ఆఫ్ ద టైమ్. సో యా, ఇక్కడ ఫస్ట్ తనకి బ్లో డ్రై అయిపోతుంది, దెన్ ఆఫ్టర్ దట్ కర్ల్ చేసేసిందనమాట. డాలీ హెయిర్ కట్ బేబీ లేయర్ కట్ కదా, సో 600 వాళ్ళది కూడా. నాకు అంతా ఇన్ఫో ఉంది, ఈసారి నేను క్లియర్గా నోట్ చేపించుకొని వచ్చాను, సో దట్ నేను మీ అందరికీ చెప్పచ్చు ప్రైజెస్ ఎంత ఏంటి అని చెప్పేసి. సో యా, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, యా చెక్ చేయండి ఒకసారి ఏదైనా సర్వీస్ కావాలనుకుంటే. అండ్ దిస్ ఇస్ నాట్ ఎ స్పాన్సర్డ్ కంటెంట్ యూ గైస్, నేను అందరిలాగే వెళ్ళిన వాళ్ళలాగే నేను కూడా పే చేస్తాను. అండ్ దిస్ ఇస్ నో వే కొలాబరేషన్, జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫో. మా డాలీ చూడండి, అసలు దాని ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఎంత క్యూట్గా ఉన్నాయి కదా అసలు. అసలు హెయిర్ కర్ల్స్ చేసిన తర్వాత దాని ఆనందం తట్టుకోలేకపోయాము. యా, కర్ల్స్ కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి తనకి, బికాస్ చేయక చేయక చేశారు కదా. అందులోనూ తను సీరం అప్లై చేయడం వల్ల అవి అలాగే స్టిక్ ఆన్ అయిపోయాయి, అండ్ నెక్స్ట్ డేకి ఇంకా బాగుంటాయి. నార్మల్గా తను నార్మల్ స్ట్రెయిట్ హెయిర్తో ఉంటే ఇంకా లేయర్స్ బాగా కనిపించాయి. అండ్ చూడండి, మా పిన్నికి అందరికీ బాగా నచ్చింది. నేను తర్వాత నిదానంగా దాని హెయిర్ సెట్ చేసి ఒక 2 రోజుల తర్వాత చూపిస్తాను. హెయిర్ కట్ అయితే చాలా బాగుంది, పిన్ని సాటిస్ఫైడ్, అందరూ సాటిస్ఫైడ్. ఇఫ్ ఇన్ కేస్ మీ ఇచ్చిన చిన్న కిడ్స్ ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళకి ఎవరికైనా హెయిర్ కట్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు ఏ సెలూన్ కన్నా వెళ్ళండి, జస్ట్ లాంగ్ లేయర్స్ అని చెప్పండి. అండ్ ఎవరైనా డాలింగ్ చూసి చేయించుకుంటే నాకు ఇన్స్టాలో ఫొటోస్ పెట్టండి, నాకు చూడడం ఇష్టం. హాయ్ డార్లింగ్, చూస్తావా? చూస్తా రా. ఎట్లుంది కదా, పిన్ని డాలీ కటింగ్ ఎట్లుంది? సూపర్ ఉంది, డాలీ కటింగ్ బాగా చేశారు. బాగా చేసినారు కదా, చాలా బాగా చేశారు. పనుకోండి, మేము పనుకొని ఇప్పుడు లేస్తా అండి, ఈడో తీస్తాను ఇట్లా పట్టుకో. మీ రియాక్షన్ క్యాప్చర్ చేద్దామని
అదే తల్లి నీకు నచ్చిందా హెయిర్ కట్? నచ్చింది. ఎందుకు నీకు ఖచ్చితంగా కర్ల్స్ కావాలా అని చెప్పినావు? రామకృష్ణ గారు నేహశ్రీ ఓరుగంటి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. అండ్ మీలో ఎవరికైనా షౌట్ అవుట్స్ కావాలి అనుకుంటే కింద హ్యాష్ట్యాగ్ పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి కామెంట్ చేయండి. ర్యాండమ్ కామెంట్ పికర్లో మీ నేమ్ వస్తే ఖచ్చితంగా చెప్తాను. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారు లేదంటే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయండి కదరావులి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్ని వచ్చేస్తాయి. అండ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. బాయ్ గాయ్.